బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము, ఎందుకంటే మేమతనికి మా శక్తి సామర్థ్యాలకు సంబంధించిన కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు. మేము మూసాకు గ్రంథాన్ని ఒసగాము, దానిని ఇస్రాయిల్ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాము. మీరు నన్ను తప్ప వేరెవరిని మీ కార్యసాధకునిగా చేసుకోకండి అని వారికి ఆజ్ఞాపించాము. నూహుతో పాటు మేము ఓడలో ఎక్కించిన వారి సంతానమా? అతడు, నూహు మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలగిన మా దాసుడు అన్న సంగతిని తెలుసుకోండి. మీరు భూమిలో 2 సార్లు కల్లోలాన్ని రేకెత్తిస్తారని, మరీ దారుణంగా చెలరేగిపోతారని ఇస్రాయిలు సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాము. ఆ రెండింటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాము. వారు మీ ఇళ్లలోనికి చొచ్చుకుని వచ్చారు, ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం గనక. మరి ఆ తరువాత మేము మీకు వారిపై ఆధిక్యతను ఒసగి మీ రోజులు మార్చాము. సంపద ద్వారా, సంతానం ద్వారా మీకు సహాయపడ్డాము. ఇంకా మిమ్మల్ని భారీ సంఖ్యాబలం గలవారు చేశాము. ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే, ఒకవేళ మీరు చెడుకు ఒడిగడితే అది మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది. మరి రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు మీ ముఖాలను వికృతం చేయటానికి మొదటిసారి లాగానే మళ్ళీ అదే మస్జిదులోనికి జొరబడటానికి, తమకు దొరికిన దానినల్లా ధ్వంసం చేయటానికి మేము ఇతరులను మీపైకి పంపాము. మీ ప్రభువు మీపై కరోనా చూపే అవకాశం ఉంది, కానీ మీరు గనక మళ్ళీ అలాగే చేయటం మొదలెడితే మేము కూడా మళ్ళీ అలాగే చేస్తాము. మేము నరకాన్ని తిరస్కారుల కోసం కారాగారంగా చేసి ఉంచాము. నిశ్చయంగా ఈ ఖురాన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలం ఉందన్న శుభవార్తను అది వినిపిస్తుంది. ఇంకా పరలోకాన్ని నమ్మని వారి కోసం మేము యథాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. మానవుడు తన కోసం మేలును అర్థించినట్లే కీడును అర్థిస్తున్నాడు. మానవుడు మహా తొందరపాటు స్వభావి. మేము రేయింబవళ్లను మా శక్తి సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనంగాను, పగటి సూచనను కాంతిమంతంగాను చేశాము, మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి, సంవత్సరాల సంఖ్యను లెక్కను తెలుసుకోగలగటానికి. మేము ప్రతి విషయాన్ని బాగా విడమరచి చెప్పాము. మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని అతని సమక్షంలో బయట పెడతాము, దాన్ని అతను తెరచిన పుస్తకంలా చూసుకుంటాడు. ఇదిగో, నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో, ఈరోజు నీ లెక్క తీసుకోవటానికి నువ్వే చాలు అని అతనితో అనబడుతుంది. సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు, వెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడవుతాడు. బరువు మోసేవాడెవడు ఇంకొకరి బరువును తనపై వేసుకోడు. ఒక ప్రవక్తను పంపనంత వరకు ఎవరినైనా శిక్షించటం మా సంప్రదాయం కాదు. మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చేయాలని సంకల్పించుకున్నప్పుడు అక్కడి స్థితిమంతులకు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తాము, కానీ వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై శిక్షకు సంబంధించిన మాట నిరూపితమవుతుంది. ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము. మేము నూహు తరువాత కూడా ఎన్నో జాతులను తుదముట్టించాము. తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువు ఒక్కడే చాలు. ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఇహంలో తొందరగానే, మేము తలచిన వానికి తలచినంతగా ఇస్తాము. ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాము. అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో, కారుణ్యానికి దూరమైనవాడై ప్రవేశిస్తాడు. మరెవరైతే పరలోకాన్ని కోరుకుని దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషి చేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో, అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది. వారికి, వీరికి, ప్రతి ఒక్కరికి మేము ప్రపంచంలో నీ ప్రభువు అనుగ్రహాల నుంచి ఒసగుతూ పోతున్నాము. నీ ప్రభువు ప్రసాదాలు ఎవరి విషయంలో కూడా ఆగిపోలేదు. చూడు, వారిలో ఒకరిపై ఇంకొకరికి మేము ఎలా ఆధిక్యతను ఇచ్చి ఉన్నామో, పరలోకం అంతస్తుల రీత్యా మరింత గొప్పది.
శ్రేష్టత రీత్యా మరింత ఉన్నతమైనది. అల్లాహ్తో పాటు వేరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. అలా గనక చేస్తే నువ్వు నిందితుడవై నిస్సహాయుడవై కూర్చుంటావు. నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరొకరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరు గాని ఇద్దరు గాని వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు విసుగ్గా అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు, పైగా వారితో మర్యాదగా మాట్లాడు. అనకువా, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణచిపెట్టు. ఓ ప్రభు, బాల్యంలో వీరు నన్ను ప్రేమానురాగాలతో పోషించినట్లుగానే నీవు వీరిపై దయచూపు అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు. మీ ఆంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా మసలుకుంటే అలా మంచి వైపుకు మరలివచ్చే వారిని అల్లా క్షమిస్తాడు. బంధువుల, నిరుపేదల, ప్రయాణీకుల హక్కును వారికి ఇస్తూ ఉండు. దుబారా ఖర్చు చేయకు. దుబారా ఖర్చు చేసేవారు శైతానుల సోదరులు. మరి శైతానేమో తన ప్రభువునకు కృతజ్ఞుడు. ఒకవేళ నువ్వు ఆశించే నీ ప్రభువు కారుణ్యాన్ని నువ్వు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల వారి నుంచి ముఖం తిప్పుకోవలసి వస్తే మృదువుగా వారికి నచ్చచెప్పు. నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. అలాగని దానిని విచ్చల విడిగాను వదిలిపెట్టకు. అలా చేశావంటే నువ్వు నిందల పాలవుతావు, దిక్కుమాలిన స్థితికి లోనై కూర్చుంటావు. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు, తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు. నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అంతా చూస్తున్నవాడు. దారిద్ర్య భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికి మీకు ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికి వారి హత్య మహాపాతకం. వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా, ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట, మహా చెడ్డ మార్గం. న్యాయసమ్మతంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకూడదు. అన్యాయంగా చంపబడినవాని వారసునికి మేము అధికారం ఇచ్చి ఉన్నాము, అయితే అతను వధించటంలో మితి మీరకూడదు. నిశ్చయంగా అతను సహాయం చేయబడినవాడు. అత్యుత్తమమైన పద్ధతిలో తప్ప అనాథ ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి, అతను యుక్త వయస్సుకు చేరే వరకు. వాగ్దానాన్ని చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని నెరవేర్చండి, ఎందుకంటే వాగ్దానం ఒప్పందం గురించి ప్రశ్నించబడుతుంది. మీరు కొలచి ఇస్తున్నప్పుడు నిండుగా కొలిచి ఇవ్వండి, సరైన త్రాసుతో తూయండి. ఇదే ఉత్తమమైనది. పర్యవసానం రీత్యా కూడా ఇదే మేలైనది. నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు, ఎందుకంటే చెవి, కన్ను, హృదయం వీటన్నింటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది. నేలపై నిక్కుతూ నడవకు, నువ్వు నేలను చీల్చనూ లేవు, పర్వత శిఖరాలను అందుకునే ఎత్తుకు ఎదగనూ లేవు. వీటన్నింటిలో గల చెడుగు నీ ప్రభువు సన్నిధిలో అత్యధికంగా అసహించుకోబడుతుంది. ఇవన్నీ కూడా నీ ప్రభువు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచనాభరిత విషయాలు. నువ్వు అల్లాహ్తో పాటు వేరొకరిని ఆరాధ్యునిగా కల్పించకు. ఒకవేళ అలా చేశావంటే నిందితుడవై ప్రతి మేలుకు దూరమైనవాడై నరకంలోకి నెట్టివేయబడతావు. ఏమిటి, మీ ప్రభువు మీ కోసం కొడుకుల్ని కేటాయించి తన కోసమేమో దూతలను కూతుళ్ళుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు చాలా పెద్ద ఘోరమైన మాట అంటున్నారు. ప్రజలు హితవు గ్రహించటానికి గాను మేము ఈ ఖురాన్లో విషయాన్ని పలు విధాలుగా విడమరిచి చెప్పాము, కానీ దాని మూలంగా వారిలో సత్యం పట్ల దూరమే మరింతగా పెరుగుతోంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వారు చెబుతున్నట్లుగా అల్లాహ్తో పాటు వేరే ఆరాధ్య దైవాలు గనక ఉండి ఉంటే వారు ఇప్పటికే సింహాసనాధీశుని వైపుకు వెళ్లే మార్గాన్ని అన్వేషించి ఉండేవారే. ఆయన పరిశుద్ధుడు. వారు అనే ఈ మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్రతనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు. ఓ ప్రవక్త, నువ్వు ఖురాను పఠిస్తున్నప్పుడు మేము నీకు పరలోకాన్ని నమ్మని వారికి మధ్య కనిపించని ఒక తెరను వేసేస్తాము. అంటే వారు దానిని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేసేస్తాము, వారి చెవులను మొద్దుబారజేస్తాము. నువ్వు ఈ ఖురాన్లో ఒక్కడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, తౌహీద్ను ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుతిరిగి వెళ్ళిపోతారు. వారు నీ వైపుకు చెవియొగ్గి వింటున్నప్పుడు ఏ ఉద్దేశ్యంతో వింటున్నారో మాకు బాగా తెలుసు.
పరస్పరం చెవులు కొరుక్కుంటూ చేతబడి ప్రభావానికి లోనైన వ్యక్తిని మీరు అనుసరిస్తున్నారు అని ఆ దుర్మార్గులు పలికేది కూడా మాకు తెలుసు. చూడు, వారు నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో. వారు దారి తప్పుతున్నారు, ఇక వారు దారికి రావటమనేది వారి వల్ల కాని పని. మేము చచ్చి ఎముకలై తుత్తునియలైపోయిన తరువాత మళ్ళీ సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా అని వారు అంటున్నారు కదూ. వారికి చెప్పు, మీరు రాళ్ళైపోయినా ఇనుమైపోయినా డబుల్ కొటేషన్ పాయింట్ 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 లేక మీ మనసులకు ఎంతో కఠినమైనదిగా తోచే మరేదైనా సృష్టిగా మారినా సరే మీ పునరుత్థానం తథ్యం, మమ్మల్ని తిరిగి లేపేవాడెవడు అని వారు మళ్ళీ అడుగుతారు. తొలిసారి మిమ్మల్ని సృష్టించినవాడే మళ్ళీసారి కూడా సృష్టిస్తాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. దానిపై వారు తమ తలలను ఆడిస్తూ ఇంతకీ అది ఎప్పుడు సంభవిస్తుంది అని అడుగుతారు. వారికి సమాధానమివ్వు, అది త్వరలోనే సంభవించవచ్చు. ఆ రోజు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు, అప్పుడు మీరు ఆయన్ని స్తుతిస్తూ ఆయన పిలుపుకు హాజరు పలుకుతారు. అప్పుడు మీరు మేము కొద్ది సమయం మాత్రమే ప్రపంచంలో ఉన్నామా అని అనుకుంటారు. ఓ ప్రవక్త, నా దాసులతో వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు, ఎందుకంటే షైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు. నిశ్చయంగా షైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు. మీ ప్రభువుకు మీ గురించి బాగా తెలుసు. ఆయన తలచుకుంటే మిమ్మల్ని కరుణిస్తాడు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షిస్తాడు. మేము నిన్ను వారిపై సంరక్షకునిగా చేసి పంపలేదు. ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నింటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరి కొందరిపై శ్రేష్టతను ప్రసాదించాము. ఇంకా మేము దావూదుకు జబూరు గ్రంథం వసగాము. వారికి చెప్పు, మీరు అల్లాహ్ను వదలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి. వారు మీ నుండి ఏ కష్టాన్ని దూరం చేయటం గానీ మార్చటం గానీ చేయలేరు. వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని పోటీ పడుతున్నారు. వారు ఖుద్దుగా ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు, ఆయన శిక్ష పట్ల భీతిల్లుతున్నారు. అవును, మరి నీ ప్రభువు శిక్ష భయపడదగినదే. ప్రళయదినానికి ముందే మేము ప్రతి పట్టణాన్ని నాశనం చేయటమో లేదా దానిని ఘోరమైన విపత్తుకు గురి చేయటమో చేస్తాము. ఈ విషయం గ్రంథంలో లిఖితమై ఉంది. పూర్వీకులు సూచనలను మహిమలను తిరస్కరించినందువల్లనే మేము సూచనలను పంపటం ఆపేశాము. మేము సమూదు వారికి స్పష్టమైన సూచనగా ఆడ ఒంటెను ఇచ్చాము, కానీ వారు దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మేము యథార్థానికి ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలను పంపిస్తాము. నీ ప్రభువు ఈ జనులను చుట్టుముట్టి ఉన్నాడని మేము నీకు చెప్పిన సంగతిని ఓ ప్రవక్త జ్ఞాపకం చేసుకో. మేము నీకు చూపిన దృశ్యం ప్రజల పాలిట ఓ పరీక్ష. అదేవిధంగా ఖురానులో శపించబడిన వృక్షం కూడా ఓ పరీక్షే. మేము వారిని భయపెడుతూనే ఉన్నాము, కానీ మా భయబోధ వారిలోని పెద్ద తలబిరుసుతనాన్ని మరింతగా పెంచుతూ పోతుంది. ఆదంకు సాష్టాంగపడండి అని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. పైగా వాడు, ఏమిటి, నీవు మట్టితో పుట్టించినవానికి నేను సాష్టాంగపడాలా అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు, సరే చూసుకో, నువ్వు ఇతనికి నాపై శ్రేష్టతనైతే వసగావు, కానీ నాకు కూడా ప్రళయ దినం వరకు విడుపు ఇస్తే నేను ఇతని సంతతిలో కొద్ది మందిని తప్ప అందరినీ లొంగదీసుకుంటాను. అల్లా అన్నాడు, వెళ్ళు, వారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికి నీకు అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండనే ఉంది. వారిలో ఎవరెవరిని నువ్వు నీ స్వరంతో భ్రష్టులుగా చేయగలవో చేసుకో, వీలైతే వారిపై నీ అశ్వబలాన్ని పదాతి దళాన్ని తీసుకురా. సిరి సంపదలలోనూ సంతానంలోనూ వారికి భాగస్వామిగా ఉండు. వారికి బూటకపు వాగ్దానాలు చేయి. షైతాను వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే. నువ్వు ఎంత చేసినా నికార్సైన నా దాసులపై నీకు ఏ అధికారమూ ఉండదు. రక్షకుడుగా నీ ప్రభువు ఒక్కడే చాలు. మీకోసం సముద్రంలో ఓడలను నడిపేవాడే మీ ప్రభువు. తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని. నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు. సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు మీరు మొరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు, ఒక అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు.
మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం త్రిప్పేసుకుంటారు. మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు. ఏమిటి, నేల మీదికి చేర్చిన తరువాత అల్లాహ్ మిమ్మల్ని నేలలో కూర్చివేయడని, మీపై రాళ్లను కురిపించే తుఫానును పంపించడని మీరు నిర్భయంగా ఉన్నారా? ఒకవేళ అదే గనక జరిగితే మీరు మీకోసం ఏ రక్షకుడిని పొందజాలరు? లేక అల్లాహ్ మిమ్మల్ని మరోసారి సముద్రయానానికి తీసుకుపోయి మీ కృతజ్ఞతా వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెనుగాలులను పంపి మిమ్మల్ని ముంచివేయడని మీరు నిశ్చింతగా ఉన్నారా? ఒకవేళ అదే గనక జరిగితే మీ తరఫున దీని గురించి మమ్మల్ని అడిగే వాడెవడూ మీకు దొరకడు. మేము ఆదం సంతతికి గౌరవం ఒసగాము. వారికి నేలపైన, నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. ఆ రోజు తీర్పు దినాన మేము ప్రతి మానవ సముదాయాన్ని దాని నాయకుని సమేతంగా పిలుస్తాము. అప్పుడు తమ కర్మల పత్రం కుడి చేతికివ్వబడి వారు ఉత్సాహంగా తమ కర్మల పత్రాన్ని చదువుకుంటారు. వారికి పీచంత అన్యాయం కూడా జరగదు. ఇక ఈ ప్రపంచంలో గుడ్డిగా మెలగినవాడు పరలోకంలో కూడా గుడ్డివాడుగానే ఉంటాడు. మార్గానికి బహుదూరాన తచ్చాడుతూ ఉంటాడు. ఓ ప్రవక్త, వాళ్ళు మేము నీ వద్దకు పంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోను చేసే ఉద్దేశంతో దీనికి బదులు మరి దేన్నైనా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరుతున్నారు. నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే వాళ్ళు నిన్ను స్నేహితునిగా చేసుకుని ఉండేవారు. మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే నువ్వు కొంతైనా వారి వైపుకు మొగ్గేవాడివి. ఒకవేళ నీ తరఫున అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించేవాళ్ళం. మరణం తర్వాత కూడా రెండింతల శిక్షను విధించి ఉండేవాళ్ళం. మరి మాకు వ్యతిరేకంగా నువ్వు ఏ సహాయకుడిని పొందలేకపోయేవాడివి. వాళ్ళు నిన్ను ఈ భూభాగం నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతో నిన్ను నిలదొక్కుకోకుండా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ అదే జరిగితే నీ తరువాత వాళ్ళు కూడా అక్కడ ఎంతో కాలం నిలువలేరు. నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలకు కూడా ఈ విధానమే వర్తించింది. మా విధానంలో నువ్వు ఎలాంటి మార్పును కనుగొనలేవు. నమాజును నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు తెల్లవారు జామున ఖురాను పారాయణం చేయి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖురాన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. రాత్రిపూట కొంత భాగం తహజ్జుద్ నమాజు లో ఖురాన్ పఠనం చేయి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహమూద్ కు ప్రశంసాత్మకమైన స్థానానికి చేరుస్తాడు. ఈ విధంగా పలుకు, నా ప్రభు, నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా మంచి స్థితిలో తీసుకుని వెళ్ళు. ఎక్కడి నుంచి తీసినా మంచి స్థితిలోనే తీయి. నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని, తోడ్పాటును ప్రసాదించు. ఇంకా ఈ విధంగా ప్రకటించు, సత్యం వచ్చేసింది, అసత్యం సమసిపోయింది. నిశ్చయంగా అసత్యం సమసిపోవలసినదే. మేము అవతరింపజేసే ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు ఆశాంతం, స్వస్థత, కారుణ్యప్రదాయిని. అయితే దుర్మార్గులకు దీనివల్ల నష్టం కలగటం తప్ప మరే వృద్ధి జరగదు. మేము మానవుణ్ణి అనుగ్రహించినప్పుడు అతడు వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తూ ఓప్రక్కకు తిరిగిపోతాడు. బాధ కలిగినప్పుడు మాత్రం నిరాశకు గురవుతాడు. వారికి చెప్పు, ప్రతి ఒక్కడూ తన విధానం ప్రకారం ఆచరిస్తున్నాడు. పూర్తిగా సన్మార్గంపై ఉన్నదెవరో నీ ప్రభువుకే బాగా తెలుసు. వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో ముడిపడి ఉంది. మీకు ఒసగబడిన జ్ఞానం బహుస్వల్పం అని ఓ ప్రవక్త, వారికి చెప్పు, మేము గనక తలచుకుంటే నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలము. ఆ తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుణ్ణి నీవు పొందలేవు. నీ ప్రభువు అనుగ్రహంతో తప్ప. నిస్సందేహంగా నీపై ఉన్న ఆయన అనుగ్రహం చాలా గొప్పది. వారికి చెప్పు, ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నులు కలిసి ఈ ఖురాను లాంటి గ్రంథాన్ని తేదలచినా, వారు ఒండొకరికి తోడ్పాటును అందజేసుకున్నా, ఇటువంటి దానిని తీసుకురావటం వారి వల్ల కాని పని. మేము ప్రజల బోధనార్థం ఈ ఖురానులో అన్ని విధాలుగాను ఉపమానాలను ఇచ్చాము. కానీ చాలామంది తమ తిరస్కార వైఖరిని మానుకోలేదు. వారిలా అన్నారు, నువ్వు మా కోసం భూమి నుంచి నీటి ఊటను ప్రవహింపజేయనంత వరకు మేము నిన్ను నమ్మేది లేదు. లేదా నీ కోసమైనా ఖర్జూరాలు, ద్రాక్ష పండ్లు గల తోట ఒకటి ఉండాలి.
దాని మధ్యన నువ్వు అనేక కాలువలను ప్రవహింపజేయాలి, లేదా నువ్వు చెబుతున్నట్లుగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవేయి, లేదా నువ్వు ఖుద్దుగా అల్లాహ్ను దూతలను తెచ్చి మా ఎదుట నిలబెట్టు, లేదా నీ కోసం స్వర్ణ గృహం ఏదన్నా సిద్ధం కావాలి, లేదా నువ్వు ఆకాశానికి ఎక్కిపోవాలి. ఒకవేళ నువ్వు అలా ఎక్కిపోయినా మేము స్వయంగా చదవగలిగే గ్రంథమేదైనా మాపై అవతరింపజేయనంత వరకు నీ అధిరోహణను కూడా మేము నమ్మేది లేదు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా ప్రభువు పరమ పవిత్రుడు, నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవ మాతృణ్ణి మాత్రమే. ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన మీదట విశ్వసించ నీయకుండా వారిని ఆపిన విషయమల్లా ఒక్కటే, అల్లాహ్ ఒక మానవ మాతృణ్ణి ప్రవక్తగా పంపాడా అని వారన్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ నివాసమేర్పరచుకుంటూ ఉన్నట్లయితే మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం. వారితో అను, నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు, తన దాసుల గురించి ఆయనకు అంతా తెలుసు, ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు. అల్లాహ్ ఎవరికి సన్మార్గం చూపుతాడో అతనే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గవిహీనతకు లోను చేసిన వారికి ఆయన శిక్షకు విరుద్ధంగా ఇతరులెవరిని నువ్వు సహాయకులుగా పొందజాలవు. అలాంటి వారిని మేము ప్రళయ దినాన ముఖాల ఆధారంగా సమీకరిస్తాము. మరి చూడబోతే వారు గుడ్డివారు, మూగవారు, చెవిటివారై ఉంటారు. నరకం వారి నివాసమవుతుంది. అది మందగించినప్పుడల్లా వారి కోసం దాన్ని రాజేస్తూ ఉంటాం. వారు మా ఆయతులను తిరస్కరించి మేము ఎముకలై తుత్తునియలు అయిపోయిన తరువాత కూడా మళ్ళీ సరికొత్తగా పుట్టించబడతామా అని చెప్పినందుకుగాను వారికి లభించే ప్రతిఫలం ఇది. ఏమిటి? ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లా తమ లాంటి వారిని సృష్టించే శక్తి కలిగి ఉన్నాడన్న విషయంపై వారు దృష్టిని సారించలేదా? ఏమాత్రం సంకోచానికి తావులేని ఒక సమయాన్ని ఆయన వారి కోసం నియమించి ఉన్నాడు. కాని దుర్మార్గులు ఎంత చెప్పినా తిరస్కరించకుండా ఉండరు. వారికి చెప్పు, ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులే గనక మీ అధీనంలోకి వస్తే అప్పుడు మీరు అవి ఖర్చయిపోతాయే మోనన్న భయంతో వాటిని ఆపి ఉంచేవారు. అసలు విషయం ఏమిటంటే మానవుడు సంకుచిత మనస్కుడు. మేము మూసాకు స్పష్టమైన 9 మహిమలను ఇచ్చాము. కావాలంటే నువ్వు స్వయంగా ఇస్రాయిల్ వంశీయులను అడుగు. అతను వారి వద్దకు వచ్చినప్పుడు, మూసా, నువ్వు చేతబడి చేయబడ్డావేమోనని నా అనుమానం అన్నాడు ఫిరౌను. మూసా ఇలా సమాధానమిచ్చాడు, గుణపాఠంతో కూడుకున్న ఈ సూచనలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరొకరెవరూ అవతరింపజేయలేదన్న విషయం నీకు తెలుసు. ఓ ఫిరౌన్, నిశ్చయంగా నువ్వు వినాశానికి గురయ్యావని నేను భావిస్తున్నాను. ఆ తరువాత ఫిరౌను వారిని భూభాగం, రాజ్యం నుంచే పెకలించి వేయాలని గట్టిగా నిశ్చయించుకున్నప్పుడు మేము వాణ్ణి, వాడి వెంట ఉన్న వారినే ముంచివేశాము. ఆ తరువాత మేము ఇస్రాయిలు సంతతితో, ఈ భూభాగంపై మీరు ఉండండి, అయితే పరలోక వాగ్దాన తరుణం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి ఒకే చోటికి తీసుకువస్తాము అని చెప్పాము. మేము దీనిని, ఖురాన్ను, సత్యసమేతంగా అవతరింపజేశాము. ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము. నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖురాను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెలవారీగా అవతరింపజేశాము. వారికి చెప్పు, మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా దీనికి పూర్వం జ్ఞానం ఒసగబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా వారు ముఖాల ఆధారంగా సాష్టాంగపడిపోతారు. మా ప్రభువు పరమ పవిత్రుడు, మా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం అని అంటారు. వారు విలపిస్తూ ముఖాల ఆధారంగా సాష్టాంగ పడిపోతారు. ఈ ఖురాన్ వారి అణకువను, వినమ్రతను మరింత పెంచుతుంది. వారికి చెప్పు, అల్లాహ్ను అల్లాహ్ అని పిలిచినా, రహ్మాన్ అని పిలిచినా, ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ ఆయనవే. నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగాను మరీ మెల్లగాను పఠించకు. వీటికి నడుమ మధ్య మార్గాన్ని అవలంబించు. ఇంకా ఇలా చెప్పు, ప్రశంసలన్నీ అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.